హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హోమా ఆద్య తెలుగు ఛానల్ ఈరోజు మనందరికీ ఎంతో ఇష్టమైన స్నాక్ ఐటెం అరటికాయ బజ్జీలని సింపుల్గా క్విక్గా అండ్ టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దామండి వీటి కోసం నేను ఇక్కడ మీడియం సైజులో ఉండే రెండు అరటికాయలని తీసుకున్నానండి ఈ రెండు అరటికాయల యొక్క అంచులని ఈ విధంగా కట్ చేసేసుకోండి అంచులను కట్ చేసుకున్న తర్వాత ఒక పీలర్ సాయంతో అరటికాయ అంతా పీల్ చేసేసుకోండి మరి లోపల కంటే కండలో కంటే కూడా కాకుండా ఈ విధంగా పై పైన అంతా కూడా పీల్ చేసేసుకోండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా పీల్ చేసేసుకోండి ఇప్పుడు కరెక్ట్గా తీసుకుని ఈ విధంగా మిడిల్లో క్రాస్గా కట్ చేసుకోండి ఇలా క్రాస్గా కట్ చేసుకోవడం వల్ల బజ్జీలు అయితే పెద్దగా వస్తాయి ఎక్కువ క్రాస్గా కట్ చేసుకున్నట్లయితే కొంచెం ఎక్కువ పెద్ద బజ్జీలు వస్తాయండి నేను ఇక్కడ మీడియం సైజులో కావాలి కాబట్టి కొంచెం చిన్నగానే కట్ చేసుకుంటున్నాను అన్నిటినీ కూడా ఈ విధంగా కట్ చేసేసుకోండి అట్టికాయ ముక్కలు ఎక్కువసేపు బయట ఉంటే బ్లాక్ వచ్చేస్తాయి కదండీ మనం శనగపిండి మిశ్రమాన్ని తయారు చేసుకునే లోపు ఇవి బ్లాక్ అవ్వకుండా ఉండడానికి ఒక బౌల్ తీసుకుని దాంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుని ఈ ముక్కల్ని అయితే ఈ వాటర్లో వేసేస్తున్నానండి ఇప్పుడు నేను ఇక్కడ ఒక బౌల్ని తీసుకుని దీనిలో ఒకటిన్నర కప్పుల శనగపిండిని యాడ్ చేసుకుంటున్నాను అలాగే రెండు టేబుల్ స్పూన్ల గోధుమ పిండిని హాఫ్ స్పూన్ వచ్చేసరికి సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నానండి పావు స్పూన్ కారంని యాడ్ చేసుకుంటున్నాను చిటికెడు పసుపు చిటికెడు బేకింగ్ సోడాని యాడ్ చేసుకుంటున్నాను అలానే ఒక స్పూన్ వచ్చేసరికి వామ్ని యాడ్ చేసుకుంటున్నానండి శనగపిండి బజ్జీలు ఎప్పుడూ కూడా వామ్ యూజ్ చేసుకున్నట్లయితే డైజెషన్ అనేది బాగుంటుంది ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మొత్తం అంతా కూడా మిక్స్ అయ్యేటట్లుగా ఈ విధంగా కలుపుకోండి శనగపిండి అనేది లైట్గా ఉప్పును కలిగి ఉంటుంది కాబట్టి సాల్ట్ని చూసుకుని యాడ్ చేసుకోండి కొద్ది కొద్దిగా వాటర్ని అనేది యాడ్ చేసుకుంటూ మనకి కావాల్సిన కన్ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు ఈ విధంగా కలుపుకోండి ఎక్కువ పలుచగా కలుపుకున్నట్లయితే ఆయిల్ అనేది ఎక్కువ పీల్చేస్తుంది బజ్జీని చూడండి మనకి కన్సిస్టెన్సీ అన్నది ఈ విధంగా ఉండాలి ఇలా ఉన్నట్లయితే ఆయిల్ని ఎక్కువ పీల్చకుండా ఉంటుందండి ఇప్పుడు వాటర్లో ఉన్న అరటికాయ ముక్కల్ని ఒక పొడి క్లాత్తో ఈ విధంగా తుడుచుకున్నట్లయితే వాటర్ అనేది ఏ విధంగా వాటికి ఉండకుండా ఉంటుంది దీనివల్ల ఆయిల్ కూడా పీల్చుకుండా ఉంటుందండి మనం బజ్జీలు వేసుకునే ముందు ఈ విధంగా ఒక పొడి క్లాత్తో పిలుచు తుడుచుకున్నట్లయితే ఇప్పుడు నేను ఒక బాండిని తీసుకుని దీంట్లో డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ని యాడ్ చేసుకున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత బజ్జీలను అయితే వేసేసుకుంటున్నాను ఈ విధంగా మిశ్రమంలో రెండు వైపులో కూడా వేసుకుని బాండీలో బజ్జీలని వేసేసుకోవడమే కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత సర్వ్ చేసేసుకోవడమేనండి ఇలా ప్లెయిన్గా తిన్నా కూడా అర్టికా బజ్జీలు ఎంతో కమ్మగా ఉంటాయి లేదు అనుకుంటే కొద్దిగా ఒక ఉల్లిపాయని తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నానండి హాఫ్ స్పూన్ వచ్చేసరికి సాల్ట్ కారాన్ని అలానే వేయించుకున్న పల్లీల్ని యాడ్ చేసుకుని ఈ విధంగా మిక్స్ చేసుకుంటున్నాను ఇలా మిక్స్ చేసుకున్న స్టఫ్లో ఒక నిమ్మ చెక్కని కూడా పిండుకుంటున్నానండి ఇప్పుడు దీన్ని మొత్తం అంతా కూడా మిక్స్ అయ్యేటట్టుగా ఈ విధంగా కలుపుకుని ఒక బజ్జీని తీసుకుని దీంట్లో మధ్యలో చిన్నగా ఘాటు పెట్టుకోండి ఇప్పుడు ఈ ఉల్లిపాయల మిశ్రమాన్ని అంతా కూడా ఈ బజ్జీల మధ్యలో పెట్టేసుకోండి ఇంతేనండి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తినే అరటిక బజ్జీ అయితే మనకి రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్